హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు విజెన్ ఫైవ్ టీవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ స్టార్స్ సినిమాలు భారీ లెవెల్లో బిజినెస్లు అందుకుంటూ దుమ్ము లేపుతుండగా యంగ్ అండ్ మీడియం రేంజ్ హీరోలు కూడా తమ రేంజ్లో భారీ బిజినెస్లను కొన్ని క్రేజీ సినిమాలకు సొంతం చేసుకుండడం విశేషమని చెప్పాలి లాస్ట్ ఇయర్ విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీ మీడియం రేంజ్ మూవీస్లో ఆల్ టైమ్ బిజినెస్ను సొంతం చేసుకుంది ఇక ఈ ఇయర్లో నాషనలిస్ట్ నాని నటించిన దసరా భారీ బిజినెస్తో దుమ్ము లేపగా రీసెంట్గా కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా అవి ఈ లిస్టులో ఎంటర్ అవ్వలేదు కానీ అప్కమింగ్ మూవీస్లో కొన్ని బిజినెస్ పరంగా జోరు చూపించే అవకాశం అయితే ఉంది ఒకసారి టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్లో టాప్ బిజినెస్లు అందుకున్న మూవీస్ని గమనిస్తే లైగర్ ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు ఖుషి యాభై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్లు దసరా యాభై కోట్లు స్కంద నలభై ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లు అఖిల్ నలభై రెండు కోట్లు ది వారియర్ ముప్పై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఏజెంట్ ముప్పై ఆరు పాయింట్ రెండు సున్నా కోట్లు డియర్ కామ్రేడ్ ముప్పై నాలుగు పాయింట్ ఆరు సున్నా కోట్లు జయ జానకి నాయక ముప్పై నాలుగు కోట్లు హెలో ముప్పై రెండు కోట్లు లవ్ స్టోరీ ముప్పై ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్లు అ ఆ ముప్పై పాయింట్ ఐదు కోట్లు అంటే సుందరానికి ముప్పై కోట్లు ఎంసీఏ ముప్పై కోట్లు ఓవరాల్గా ఇవి టాలీవుడ్లో టాప్ బిజినెస్లు అందుకున్న మీడియం రేంజ్ మూవీస్ టాప్ రెండ్ ప్లేస్లను విజయ్ దేవరకొండ సొంతం చేసుకుని సంచలనం సృష్టించాడు ఇక బాక్సాఫీస్ దగ్గర అప్కమింగ్ టైంలో ఏ లిస్టులో ఎంటర్ అయి చేసే సినిమాలుగా ఏ సినిమాలు నిలుస్తాయో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి